चित्तूर जिला सत्यवेड कम्युनिटी एरिया हॉस्पिटल जिला प्रभुत्व वैद्यशाला समन्वय अधिकारी सरलम्म वैद्य अधिकारुलतो समीक्षा समावेश निर्वहिंचारु। ఈ సందర్భంగా సరళమ్మ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏరియా ఆసుపత్రుల పనితీరును పర్యవేక్షిస్తున్నామని అన్నారు। చిన్న పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా సరైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలోని 22 ఏరియా ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు। కరోనా థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఉన్నందున ముందస్తుగా జాగృత చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు। ప్రజలు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా తగు జాగృతలు పాటించాలని కోరారు। ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రమేష్ డాక్టర్లు పాల్గొన్నారు। సత్యవేడి కోవిడ్ సెంటర్ కదా మనకు ఈ కోవిడ్ సెంటర్లో పేషెంట్ హోమ్ ఐసోలేషన్ ఎవరైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు అడ్మిట్ అవుతున్నారు। దానికి కావాల్సిన డాక్టర్స్ ఎవరైనా వచ్చి వాళ్ళకి వీళ్ళు వెంటర్ డాక్టర్స్ ఇచ్చినట్టున్నారు। మన డాక్టర్స్ ఉన్నారు వీళ్ళకి ప్రాపర్గా రౌండ్స్ వేస్తున్నారు మెడిసిన్స్ ఇస్తున్నారు ఇంకొక డైట్ ప్రాబ్లం లేదు అంటే ప్రొవైడ్ చేస్తున్నారు। ప్రస్తుతానికి కోవిడ్ సెంటర్ పేమెంట్గా ఉన్నాయి బట్ కొన్ని ఫ్యూచర్లో మనకి అన్ని హాస్పిటల్స్లో పీడియాట్రిక్ కేసెస్ వస్తే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి మన జిల్లాలో అనేసి నిన్న కలెక్టర్ గారు మాకు మీటింగ్ కండక్ట్ చేసి ఆదేశించారు అన్నమాట। అన్ని ఏరియా హాస్పిటల్స్లో ఎక్కడైతే పిల్లల డాక్టర్లు ఉంటారో అక్కడ మనకు పీడియాట్రిక్ బెడ్స్ రెడీ చేసుకొని ఆ పీడియాట్రిక్ బెడ్స్కి తగినట్టుగా ఆక్సిజన్ కానీ మందులు కానీ అన్ని సదుపాయాలు కల్పించుకొని మనము థర్డ్ వేవ్కి రెడీగా ఉండాలి। ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం హ్యావ్ టు ఫేస్ ఇట్ అని చెప్పి కరెక్ట్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అందరికీ మీటింగ్ కండక్ట్ చేశారు। మన జిల్లాలో 22 హాస్పిటల్స్ ఉన్నాయి ఆ 22 హాస్పిటల్స్లో మనకి దాదాపు 15 సెంటర్లో డాక్టర్స్ ఉన్నారు ఒక 7 సెంటర్లో డాక్టర్స్ పిల్లల డాక్టర్లు లేరు। కాకపోతే ఎప్పుడైతే పిల్లల డాక్టర్లు ఉన్నారో అప్పుడు చెప్తున్నారు మరి ప్రతి చోట ఇప్పుడు మనకు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అది వేరే పర్పల్ హాస్పిటల్ కాబట్టి చిత్తూరు మనకు మదనపల్లి ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉంది అక్కడ 20 మిగతా ఏరియా హాస్పిటల్ 10 బెడ్లుగా సిఎస్సీలో 15 బెడ్లుగా అంటే టోటల్గా మనకు ఉన్న మన పీడియాట్రిక్ హాస్పిటల్స్ బెడ్స్ 150 దాన్ని ఒక 200 సిల్లర్ వరకు 225 వరకు మనం పెంచుకోవచ్చు అన్నమాట। పెంచుకొని దాన్ని తగిన రేట్లో వాటికి తగిన సదుపాయాలు ఆక్సిజన్ అయినా బెడ్స్ కార్డ్స్ మెడిసిన్స్ ఇవేమని రెడీ చేసుకోవచ్చామని చెప్పడం జరిగింది। సో ఆ ప్రయత్నంలో ఆ ప్రిపరేషన్స్లో నేను ముందుకు వచ్చాను ఇక్కడ మాట్లాడుతున్నాను మా డాక్టర్స్తో ఇక్కడ మనకు పీడియాట్రిషన్ లేదు దాదాపు 90 వరకు వరకు ఉన్నాయి వాటిలో మ్యాక్సిమం 50 బెడ్స్ కానీ చేసుకోవాలి 50 బెడ్స్ లాగా అరేంజ్ చేసుకోవాలి।